మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. గండిపేట్ మండల్ కోకాపేట్ విలేజ్ లో సుమారుగా 147 సర్వే నంబర్లో అక్రమ కట్టడాలని పూర్తిగా నీలమట్టం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే మనం లైవ్ లో అక్కడనే ఉన్నాం, ఒకసారి విజువల్ లో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదంతా కూడా 10 కోట్లకి సంబంధించిన ల్యాండ్ అని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. సుమారుగా 1000 గజాల వరకు సంబంధించిన ల్యాండ్ అయితే అని తెలుస్తుంది. ఒకవైపు కూడా మనం చూసుకుంటే కూడా ఇవాళ మున్సిపల్ రెవెన్యూ అధికారులు పూర్తిగా నీలమట్టం చేయడం జరిగింది. ఒకవైపు మనం హైడ్రా గురించి చూస్తున్నట్టయితే కూడా హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుందని తెలుస్తుంది. హైడ్రాకి సంబంధించిన ఏవైనా సరే అక్రమ కట్టడాలు ఏమున్నాయి కూడా అవంతా కూడా పూర్తిగా నీలమట్టం చేయడం జరుగుతుంది. ఒకవైపు చూస్తుంటే కూడా మున్సిపల్కి సంబంధించిన రెవెన్యూ అధికారులు, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పూర్తిగా అలర్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే హైడ్రాకి మేము మించిన తక్కువ ఏం కాదు, మేము తగ్గేదే లే అంటూ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారని చూస్తుంది. ఒకసారి మనము మొత్తం మీద చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి విజువల్స్లో చూస్తే అయితే స్థానికంగా కూడా సుమారుగా 8 వరకు బ్లాక్స్ కట్టడం అయితే జరిగింది. అవంతా కూడా పూర్తిగా నీలమట్టం చేస్తారు. ఒకసారి విజువల్స్ చూస్తే కూడా భారీగా జేసీబీ ద్వారా బుల్డోజర్ ద్వారా నీలమట్టం చేస్తారని తెలుస్తుంది. ఇదంతా కూడా 147 సర్వే నెంబర్ అండి పూర్తిగా తెలుస్తుంది. స్థానికంగా గండిపేట్కి సంబంధించిన మండల్కి సంబంధించిన ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో అతనికి సంబంధించిన వాళ్ళు సురేష్ అండ్ విక్రమ్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన అధికారుల పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. పూర్తిగా ఇవాళ ఉదయం సుమారు 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతం తెల్లారుజామున ఇదంతా కూడా డిమాలిష్ చేస్తారు. ఒకవైపు రెవెన్యూ అధికారులు కూడా చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సరే అక్రమార్కులు ప్రభుత్వ భూమిలో అక్రమంగా ల్యాండ్లు కట్టుకోవాలని, ఐ మీన్ పూర్తిగా ఏదైనా హౌసెస్, బ్లాక్స్ ఏమన్నా అక్రమ కట్టడాలు కట్టాలన్నా కూడా వెన్నులో వణికి రావాలి. ఇప్పటికే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం. ప్రభుత్వం ల్యాండ్ అక్రమంగా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా సరే తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు. ఒకసారి చూడొచ్చు కూడా మొత్తం మీద కూడా ఇదంతా కూడా 10 కోట్లకి సంబంధించిన ల్యాండ్ అంటే ఈ కోణం నుంచి ఆ కోణం వరకు మొత్తం చూస్తే కూడా 1000 గజాల పైన ల్యాండ్ ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించింది. ఇదంతా అక్రమంగా కట్టడం అంతా పూర్తిగా డిమాలిష్ చేస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. లోకల్ బాడీస్ అయితే ప్రస్తుతం అలర్ట్లో ఉన్నాయి. అంటే రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ అక్రమ కట్టడాలు అన్నీ కూడా పూర్తిగా కూల్ చేస్తున్నారు. ఒకవైపు నుంచి సమాచారం వస్తుంది. మొత్తం మీద కూడా ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదంతా బీద వాళ్ళకి ఇచ్చారు, సర్వే నంబర్లు ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతం చెప్పాలంటే కూడా కరెంట్ కానీ బ్లాక్ నంబర్స్ కూడా మున్సిపల్ అధికారుల నుంచి కూడా బ్లాక్ నంబర్సే కానీ కరెంట్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రభుత్వ ల్యాండ్ అయినప్పటికీ కూడా కరెంట్ ఫెసిలిటీస్ ఎలా ఇస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పొచ్చు. మనకున్న సమాచారం మేరకు కూడా ఇది బీద వాళ్ళకి అంటే లేని వాళ్ళకి ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అప్పుడు పట్టా ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి బీద వాళ్ళది పూర్తిగా కూల్చివేస్తున్నారంటే ఇంకా స్థానికంగా ఉన్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్తే అన్న, అసలు ఏంది ఎప్పుడు వచ్చి డిమాలిష్ చేస్తారు, ఎవరు చేస్తారు? 6 గంటలకు వచ్చిరమ్మా, పొద్దున్న 6 గంటలు మాకు తెలియలేదు అసలు. ఇట్లా పక్క ఇంట్లో వాళ్ళు మీ ఇండ్లను గొలగొడుతున్నారు అన్నాడు. మేము పనులకి వెళ్ళాం, కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం, కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం. అయితే మేము అది ఇరసపెట్టి ఊరికి వచ్చే వరకు అంతా నీలమట్టం చేసేసారు. మా పట్టాలు చూపించి కూడా వినిపించుకోలేరు ఎవరు. మీ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. పట్టా ఇచ్చింది, పట్టా ఇచ్చింది. మాకు డోర్ నెంబర్ ఉంది, కరెంట్ బిల్లు కట్టిన అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు 96 అనుకుంటా. అప్పుడు కొత్తగా ఎందుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను అంటే అప్పుడు డబ్బులు లేకుండా మేము గరీబ్ వాళ్ళం, కూలినాలు చేసుకుని బతికేటోళ్ళం. డబ్బులు లేకపోయేసరికి మేము కట్టుకోలేకపోయినాం. అప్పుడు ఇప్పుడు అవే కాయిదాలు ఏవైతున్నాయో వీరల దగ్గర మేము కుదబెట్టి ఆ డబ్బులు తెచ్చి మామూలుగా కట్టుకుంటున్నాం. దాన్ని వచ్చి వాళ్ళు అక్రమంగా అన్యాయంగా వచ్చి మా పేదవాళ్ళను ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఇదంతా అప్పుడు గత ప్రభుత్వం అంటే అప్పుడు ఇచ్చిన ప్రభుత్వమే, ఇప్పుడు కూడా రూలింగ్ ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఆ చెప్పారు అధికారులకి కూల్చొద్దు, పట్టభూమి అని చూపించారు, పట్టా చూపించారా? వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం ఇచ్చిన ల్యాండే కదా అని అన్నారా? అన్నాం మేము, ప్రభుత్వం ఇచ్చిన ల్యాండే కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది మాకు లేని వాళ్ళకు. ఇప్పుడు ఎందుకు ఇట్లా గోల కొడుతురు అంటే ఎవరు నోరు మీద లేదు, సపోర్ట్ చేస్తలేరు కదా వాళ్ళు. అంటే స్థానికంగా ఉన్న లీడర్స్ తో మాట్లాడారా? స్థానికంగా ఉన్న లీడర్ అంతా వాళ్ళు చేసిన కథనే ఇదంతా. ఇప్పుడు వాళ్ళ ప్రమేయంతో జరిగింది ఇదంతా. అంటే కోకాపేట లో కొన్ని కోట్ల విలువ చేసే ల్యాండ్ ఉంటది, కేవలం ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అది విలువ పెరుగుతున్న కొద్దికి భూములు అంతా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చా? ఆ చెప్పొచ్చు, అది భూము రేటు పెరుగుతుంది కదా. ఈ మా ఊళ్ళో ఉన్న లీడర్ల ప్రమేయం కూడా ఉంది, ఆ మనసు మార్చుకొని వాళ్ళు చేసిన ప్రయత్నం. వాళ్ళకి ఫోన్లు చేస్తే మొత్తం ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. లేకపోతే ఒక్క ఫోన్ చేస్తే మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాళ్ళు? ఫోన్ చేశాము ప్రతి లీడర్కి, ఫోన్ చేశాము ప్రతి ఉన్న లీడర్లకు, ఏ లీడర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
అసలు మా దగ్గరికే రావట్లేదు. వాళ్ళు గొలవగొడుతున్నాను, మేము ఇక్కడ పడి ఏడుస్తున్నా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు. అట్లా అమ్మా ఏం చేయాలి ఇప్పుడు? మేము మాకు ఇల్లు లేవు, మా బాసనాలని తీసుకుపోయి అక్కడ కమిటాలు ఉంది, అక్కడ పెట్టుకున్నాం. మా పిల్లలు చెల్లెలు అంతా రోడ్డు మీద ఉన్నారు, అక్కడ ఆ రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు ఈ బాసనాలు అన్ని అన్ని ఉంటాయిగా వండుకున్నట్టు. ప్రయర్ గా నోటీస్ ఇచ్చారేమన్నా కూల్చి వేస్తామని? ఏం లేదు. అందుకోసమని ఇవి వర్షం వస్తుంది, వర్షాకాలం వర్షం వస్తుంది, మా పిల్లల జల్లలు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు పోయి అంతా కమిటాల బాసన్లు అన్ని కూడా చెప్పాలంటే అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్సే, వీళ్ళకి బ్లాక్ నంబర్ సీరియల్ నంబర్లు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది. ప్రభుత్వ ల్యాండ్ అయినప్పటికీ బీదోళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి మనసు మారిగా ఒకవైపు కోకాపేటలో కొన్ని కోట్ల విలువ చేసే భూమి రేటు పలుకుతుంది కాబట్టి ఎట్ల పడితే అట్లా. అంటే ప్రజలు ఏడకన్నా పోని, ప్రజల పరిపాలన అంటారు ఒకవైపు, ప్రజలనందని అంటే దీంట్లో ఎంత బెనిఫిట్స్ ఉందో డిస్అడ్వాంటేజెస్ కూడా ఖచ్చితంగా అంతే ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే ఇచ్చింది ఇది. వీళ్ళు ఎక్కడ ఉండాలి? కాయకష్టం చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడబెట్టుకొని డబ్బులు మెల్లమెల్లగా కట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇటువంటివి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఎందుకంటే బీద వాళ్ళ పరిస్థితి రోజు రోజుకి హైడ్రా మీద కానీ లేకపోతే మున్సిపల్ అధికారుల మీద మీద ఈ డిమాలిష్ పైన కూడా నమ్మకం పోతుంది. వ్యతిరేకత మొదలైంది. ప్రస్తుతము ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఇక్కడనే మొదలైందని కూడా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చూడొచ్చు కూడా ఎంతో ఘోషిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ అయినప్పటికీ కూడా ఎంత వేడుకున్నా కూడా ప్రయర్ నోటీస్ లేకుండా ఎటుపోతారు? వీళ్ళ పరిస్థితి ఏంది? వర్షం పడుతుంది, ఎటుపోతారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఒకసారి మనం హాల్కి వెళ్దాం, పూర్తిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్థానికులు ఉన్నారు, మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి వచ్చి మొత్తం కూల్చివేయడం జరిగింది? పట్టా ల్యాండ్ అనే వైపు ఒకవైపు వినిపిస్తుంది. ఎంతమందికి పట్టా ల్యాండ్ ఇచ్చారు? ఇక్కడ పరిస్థితి ఏంటి? వీళ్ళకి చాలా మంది అందరికీ పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ ఇచ్చినాక ఏం చేశారంటే పట్టాలు ఇచ్చారు. లీడర్లు అందరూ పట్టాలు ఇచ్చారు, అలర్ట్ చేసారు, వాళ్ళే డోర్ నెంబర్ ఇచ్చారు, కరెంట్ మీటర్లు ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. వారికైతే ఎవరైతే నచ్చని వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీకు పంపించారు. ఇది ఇప్పుడు బిల్డింగ్లు గులగొట్టలేరు, మరి ఈ బిల్డింగ్ లోటరు, ఆ బిల్డింగ్ లోటరు, ఈ బిల్డింగ్ లోటరు. ఓన్లీ రేకులు ఉంటే వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం బయటికి వచ్చి ఒక ఎకరా భూమి అమ్ముకొని వచ్చేసి ఇక్కడ కొన్న వాళ్ళు ఉన్నారు. పాపం 70 లక్షలు ఇది, 40 లక్షలు పెట్టి పాపం ఆయన అప్పు చేసినట్టు నేను సూసైడ్ చేసుకునే పోయాడు. సూసైడ్ చేసుకుంటే పట్టుకొచ్చిన మేడం ఆయన సూసైడ్ చేసుకోవడానికి పోవాలా? కూల్చినందుకు ఇప్పుడు ఇవాళ ఇవాళ పట్టుకొచ్చింది, పట్టుకొచ్చినాం. సూసైడ్ చేసుకుని పోయిండు ఆయన, పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకు. ఆయన చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఎవరిది ఇది? గవర్నమెంట్ అప్పుడు ఏం చేసింది? గుంతలు ఉన్నప్పుడు అప్పుడల్లా లేకుండా చేయండి. అమ్ముకొని అవే అమ్ముకొని ఇదే వీళ్ళు అలా చచ్చిపోతే తెచ్చిస్తారా గవర్నమెంట్ మాకు? చచ్చిపోతే తెచ్చిస్తారా మాకు? మా పిల్లలేనా ఇప్పుడు సూసైడ్ చేసుకొని ఎక్కువైండు? నా బిడ్డ నాలుడు ఊర్లో అమ్ముకొని వచ్చి అప్పులు చేసి కొనుక్కున్నాము. కొనుక్కొని ఇప్పుడు పడగొడితే మళ్ళీ ఎట్లా బతకాలి మేము? చచ్చిపోతే తెచ్చిస్తారా గవర్నమెంట్ వాళ్ళు? మాకు పరిశీలి ఇచ్చి తీసుకోమని. మా పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత అవుతారా? ఈ పిల్లలు ఎంత ఉండరు, చిన్నగా ఉండరు. ఏం కావాలి అసకింత పిల్లలు అందరూ అయినాక మేము ఏం చేస్తాము? స్థానికంగా ఉన్నారు కదా ఇక్కడ, పరిస్థితి ఏంటి అంటే చూసుకుంటే పేదవాళ్ళకి పట్టా భూమి ఇచ్చారని చెప్తున్నారు, అసలు పరిస్థితి ఏంటి? ఇది కాంగ్రెస్ హయాంలో అందరికీ పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ అప్పుడు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చినాయి. ఇవన్నీ పట్టాలు ఇచ్చినాక ఇవన్నీ గరీబ్ వాళ్ళు కొనుక్కురు, వాళ్ళ దగ్గరికి ఇచ్చి కొనుక్కున్నాక ఇప్పుడు అందరు హైడ్రా అని చెప్పేసి మున్సిపాలిటీల దగ్గర పర్మిషన్లు ఇచ్చిర్రు. మాకు నల్ల కలెక్షన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాక వీళ్ళు గరీబ్ వాళ్ళని వచ్చి ఇలా రేపు పొద్దున హైడ్రా అని చెప్పేసి మున్సిపాలిటీలు ఎటువంటి నోటీసులు లేకుండా గులగొట్టారు. ఇవన్నీ అవే. ఈ 147 సర్వే నెంబర్ ఏదైతుందో అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఇవన్నీ లోకల్గా. ఇవి అన్నీ ఇప్పుడు మైబున్నారికి ఇంచి ఇక్కడ అందరు లోకల్గా కొన్ని పట్టాలు, ఇందులో కొన్ని ఫేక్ పట్టాలు కూడా ఉన్నాయి. దాని వల్ల ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అగమైపోయారు. ఫేక్ పట్టాలు అంటే ఎవరు క్రియేట్ చేశారు? ఇటువంటి ఫేక్ పట్టాలు అంటే అప్పుడు లీడర్లకు సంబంధించింది ఎవరు క్రియేట్ చేసింది అనేది మాకు పట్టాలు ఇచ్చారు. అవి ఫేక్ పట్టాలు అనేది ఎవరు చేసారు అనేది మాకు తెలియదు. అంత అన్ని 147 సర్వే నంబర్ అన్ని గుల్చేసారు. సుమారు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? దాదాపు 200-300 ఇళ్ళు ఉంటాయి ఇవి. కానీ ఇది కరెక్ట్ కాదు. మాకు నోటీసులు ఇవ్వాలి, ఏదన్నా నోటీసులు ఇచ్చి మీరు గులగొడితే కరెక్ట్. ఎటువంటి నోటీస్ లేకుండా ఇక్కడ ఓన్లీ హైడ్రా అనేది ఏంటంటే లేక్ సంబంధించింది మాత్రమే కాక మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ అధికారులు అక్కడ కోకాపేట చెరువులో ఎన్నో విల్లాస్ ఉన్నాయి, అవి గులగొట్టలే. కానీ గరీబ్ వాళ్ళ ఇండ్ల మీద వచ్చి పడ్డారు అందరు. కానీ ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పి మేము అందరం కాంగ్రెస్కి ఓట్లు వేసి గెలిపించినందుకు ఇది మాకు జరిగిన కరెక్ట్ జరిగిన న్యాయం. ఇది ప్రభుత్వ వ్యతిరేకత అని మొదలైందని చెప్పచ్చా?
ప్రభుత్వ వ్యతిరేకం మొదలైంది కాబట్టే కదా మేడం, మొదలైంది కాబట్టే కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లు పెట్టినా కానీ ఎవరు గెలిపించరు, వీళ్ళని ఎవరు గెలిపించరు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ ఇండ్లు చూడు ఒకసారి, పిల్లలను తీసుకొని సామాన్ తీసుకొని ఇవన్నీ ఇండ్లు ఎవరమ్మన్నారు, మీకు ఎవడు ఇచ్చిన రైట్స్? అమ్మేటప్పుడు ఆలోచన లేదా? మున్సిపల్ పర్మిషన్ ఎవడు ఇమ్మన్నాడు? మీకు ఇచ్చేటప్పుడు ఆలోచన లేదా? ఇప్పుడు ఈ పొట్ట చేతులు పట్టుకొని ఎక్కడ పోవాలి వీళ్ళు? ఇది కరెక్ట్ కాదుగా. అందుకోసం కాంగ్రెస్ కాంగ్రెస్ అని మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ఇది కరెక్ట్ అయిన మార్పు, చాలా ఫాస్ట్గా మొదలైన మార్పు ఇది అంతా. మొత్తం మీద కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఆవేదన మరియు ఆగ్రహం రెండు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఇంద్రమ్మ ఇచ్చిన పట్టా భూములు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఇటువంటి పట్టా భూములు అయితే ఇచ్చారు. మరో విషయం ఏంటి అంటే పట్టా భూమి ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది లీడర్స్ కోకాపేటలో బాగా ల్యాండ్ ధర పలుకుతుంది కాబట్టి ఫేక్ పట్టా భూమి చేసి అక్రమంగా ఇల్లులు కట్టుకోవడం అయితే జరిగింది. ఆ లీడర్ల వల్ల 147 సర్వే నెంబర్ మొత్తం నీలమట్టం చేస్తున్నారు. కొంతమంది వల్ల ఇంద్రమ్మ మాకు ఇచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో ఆ ప్రకారము పూర్తిగా కూడా మేము కట్టుకున్నాం, కానీ ఇప్పుడు అప్పుడెప్పుడో ఇచ్చిన ల్యాండ్ ఇప్పుడు పూర్తిగా నీలమట్టం చేసి ఇదంతా కూడా బఫర్ జోన్ కాదు, ఎఫ్టిఎల్ ల్యాండ్ కాదు, మొత్తం మీద మున్సిపల్కి సంబంధించిన ల్యాండ్ అయినప్పటికీ కూడా అన్యాయం చేస్తున్నారు. మేము పిల్లలను పట్టుకొని ఎక్కడ పోవాలంటూ వాళ్ళు హ్యుమానిటీ గ్రౌండ్లో ఒకసారి ఆలోచిస్తే మాత్రం నిజమే కదా. ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే మనమైనా సరే ఎంతో ఆశలతో ఒక ఇంట్లో ఉంటాం, మన ఇంటిని ఎవరైనా సడన్ మన వచ్చి కూల్చేసి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ ఇల్లు మీది కాదు ఇప్పటి నుంచి, ఇది తక్షణమే మేము నీలమట్టం చేస్తున్నాం, మీ పిల్లలు జల్లలను తీసుకొని బయటికి వెళ్ళిపోండి అని అంటే ఎంత ఆవేదన గురవుతారు. మనమైనా సరే రేపు నా ఇల్లు అయినా మీ ఇల్లు ఎవరి ఇళ్ళైనా ఆవేదన గురవ్వడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం దీని నుంచి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్, ఎక్కడైతే ఇల్లులు కూల్చుతున్నారో వాళ్ళకి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది చేకూరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చూడొచ్చు ప్రజలందరూ కూడా ఒకవైపు సూసైడ్ చేసుకునే టెండెన్సీతో ఉంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి మీద మొన్నటి ఒక హైడ్రా ఇష్యూలో కూడా కిరోసిన్ పోసుకోవడం జరుగుతుంది, పెట్రోల్ పోసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటాయి కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రాపర్ ఫార్మాటిక్గా ప్రభుత్వం వెళ్తే బాగుంటుంది. ఒకవైపు హైడ్రా దూకుడుతో దూసుకెళ్తే మేము తగ్గేదే లేదంటూ బాడీస్, లోకల్ బాడీస్కి సంబంధించిన రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు కూడా ఇస్తున్నారు. ఒకవేళ నిజంగా అప్పుడెప్పుడో ఇచ్చిన భూములకి ఇప్పుడు వాళ్ళకి సీరియల్ నెంబర్ వచ్చినాయి, కరెంట్ ఎప్పటి నుంచో ఉంది, వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు మీ ఇల్లు మీది కాదంటే వాళ్ళు ఎక్కడికి పోతారో ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం ఖచ్చితంగా దీని నుంచి ఆలోచించాలి. కెమెరామ్యాన్ విజేత, పట్రిషియా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.